నమస్తే, నేను మెదివేశ్రీ. ప్రస్తుతం పనితో ఉన్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు మరియు శిక్షణా నిపుణులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురు గారు. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నాను. అందరూ కూడా ఇంకా ఎక్సలెంట్గా అమ్మవారి అనుగ్రహంతో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. గురుగారు, నవగ్రహాల్లో రవిగ్రహం అనేది దేనికి పనిచేస్తుంది? దానివల్ల మనకి లాభాలు ఏంటి? చాలా మంచి ప్రశ్న వేశారు. సూర్యభగవానుడు ఎవరి జన్మజాతకంలో బాగుంటే వారికి ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఇది ఒక 10,000 జాతకాలు తీసుకొని ఫిఫ్త్ హౌస్ అంటే ఆరోగ్యాన్ని ఇచ్చే ఇమ్యూనిటీ అంటారు. చూడండి, ఎవరికైనా హెల్త్ ఇష్యూ రాదని కాదు, అందరికీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి, బట్ రికవరీ ఎవరు ఫాస్ట్గా చేస్తున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళ చార్ట్స్లో సూర్యుడు చాలా బాగుంటాడు. రికవరీ ఎవరికైనా ఫాస్ట్గా అయింది, సన్ ఈజ్ మెయిన్ ప్లానెట్ అక్కడ. రెండవది, ఫిఫ్త్ హౌస్ బాగుంది, రికవరీ చాలా ఫాస్ట్ అవుతుంది. లగ్నానికి ఫిఫ్త్ కనెక్టివిటీ అంటారు జ్యోతిషాస్త్రంలో, అది ఉన్న వాళ్ళు తొందరగా రికవరీ అవుతారు. అంటే ఇమ్యూనిటీ బాగుంటుంది. ఇమ్యూనిటీనే మనం టాబ్లెట్స్ వేసుకుంటాం కానీ టాబ్లెట్స్ వల్ల తగ్గదేది కూడా, మీ ఇమ్యూనిటీ బాగా పనిచేస్తుంది. రైట్. అయితే సూర్యభగవానుడు జ్యోతిషాస్త్రంలో తండ్రి కారకుడుగా, పుత్ర కారకుడుగా, ప్రేమకి కారకుడుగా, గవర్నమెంట్కి కారకుడుగా, ఈ కారకత్వాలుగా చెప్పారు. అంటే ఏమిటండి, కారకుడుగా చెప్పడం అంటే ఏమిటి అనేది చాలామందికి తెలియదు. మీ జన్మజాతకంలో రవి బాగున్నాడు, మీరు ఏం చెప్తే అది సాగుతుంది. కొంతమంది అంటుంటారు సార్, నా మాట ఎవ్వరు వినరు గురువు గారు అంటుంటారు నా దగ్గరికి వచ్చి చాలామంది. ఎందుకు వినరు అంటే సూర్యభగవానుడు వాళ్ళ జన్మజాతకంలో పాడయ్యాడు. ఇంకొంతమంది అంటుంటారు, ఏమంటే నన్ను ఎవ్వరు ప్రేమించట్లేదు, అంటే నన్ను ఎవ్వరు అసలు ఇష్టపడట్లేదు, నన్ను ఎవరు వ్యతిరేకించే వాళ్ళు, ఇంట్లో మా అమ్మ, నాన్న, తమ్ముడు, మా భర్త ఎవ్వరు నన్ను అసలు ఇష్టపడరు, అసలు అందరూ శత్రువులే నాకు అంటూ ఉంటారు. అంటే ఇష్టపడకపోవడం పక్కన పెడితే అందరూ నాకు శత్రువులే అంటూ ఉంటారు. నన్ను ఎవ్వరు అసలు పట్టించుకోవట్లేదండి, ఏంటి సార్ అసలు నేను అందరినీ ఎంతో బాగా చూసుకుంటాను, నన్ను ఎవరు బాగా చూసుకోవాలని బాధపడుతుంటారు. అలాంటప్పుడు సూర్యుడికి సంబంధించిన ఒక రెమెడీ చెప్తాను, అది చేసి అందరూ మిత్రులు అవుతారు మీకు. అదేమిటి అంటే, సూర్యభగవానుడు ముందు నిలబడి సూర్యుడు ఉదయించేటప్పుడు చక్కగా నిలబడి ఇలా చేతులతో నమస్కరించుకొని ఓం మిత్రాయ నమః, ఓం మిత్రాయ నమః, ఓం మిత్రాయ నమః అని ఒక్క 10 నిమిషాలు చేయండి. మీకు ఎలా ఉంటుందంటే, సూర్యుడిని అలా కనుక చేసినట్లయితే అందరూ మీకు గౌరవిస్తారు. మామూలు గౌరవం కాదు, ఫ్రెండ్లీ నేచర్తో ఉండే గౌరవం. ఓకే, ఒక వ్యక్తి ఎంతో ఫ్రెండ్గా చూస్తున్నారంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే, శత్రువుగా చూస్తున్నారంటే ఎంత బాధగా ఉంటుంది. అక్కడ ఉండలేము మనం ఆ రూమ్లో, శత్రువు పక్కకి వెళ్ళిపోదాం అంతే కదా. ఆ నేచర్ మీకు మారుతుంది. మీరు చూడొచ్చు ఎన్ని రోజులు చేయాలి అని అడుగుతారు చాలామంది. కంటిన్యూ చేయండి మీకు, ఎందుకంటే ఆరోగ్యానికి ఆరోగ్యము, మిత్రత్వానికి మిత్రత్వం వస్తుంది. సూర్య నమస్కారాలు ఉంటాయి తెలిసే, 12 పోస్టర్స్ వేస్తారు ఇలాగా, దాని తర్వాత ఇలాగా మీరు చూసే ఉంటారు. ఆ 12 పోస్టర్స్ కనుక చేస్తే మీ జన్మజాతకంలో 12 భావములు అంటారు జ్యోతిషాస్త్రంలో. ఆ 12 హౌజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ అవుతాయి. అంటే 12 హౌజెస్ క్లియర్ అవ్వడం అంటే ఏమిటండి, ఆ వ్యక్తికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయనుకోండి, అది క్లియర్ అవుతుంది. ధనపరమైన ఇబ్బందులు ఉన్నాయి, కుటుంబ పరంగా అతనికి ఎటువంటి ప్రేమాభిమానాలు ఏం లేవు, అది క్లియర్ అవుతుంది. ధైర్యం లేదు, క్లియర్ అవుతుంది. ఆస్తులు లేవనుకునేవాడు క్లియర్ అవుతుంది. ఆరోగ్యం బాగాలేదు అనుకునేవాడు క్లియర్ అవుతుంది. శత్రుత్వాలు తగ్గుతాయి, రుణాలు తగ్గుతాయి. సూర్యభగవానుడు రుణాలని, రోగాల్ని, శత్రుత్వాలను తగ్గించేవాడుగా చెప్పింది శాస్త్రం. అలాగే పితృదోషాలు అంటారు, పితృదోషాలు తగ్గడానికి కేవలం సూర్యుడితో పాటు, సూర్యుడినే కాకుండా రాహు శని గ్రహాలకు కూడా దీపారాధన చేయమని చెప్తుంది శాస్త్రం. ఎందుకంటే రాహుశనుల యొక్క సంబంధం వల్ల వీళ్ళకి పితృదోషాలు ఏర్పడతాయి. ఎందుకు, పూర్వజన్మల్లో తండ్రిని అవమానించాడు. తండ్రిని అవమానించినప్పుడు ఏమవుతుందంటే పితృదోషంతో పడతాడు. పితృదోషంతో పుట్టినప్పుడు ఏం జరుగుతుంది సర్వసాధారణంగా అంటే, ఒకటి, తండ్రి బ్రతికి ఉండి కూడా తండ్రికి ఇతని తండ్రి ద్వారా ఇతనికి ఎటువంటి లాభము ఉండదు. తండ్రి ద్వారానే ఇతనికి ఇంకా ఇబ్బందులు వస్తాయి. ఎలాగా అంటే, తండ్రి ఏదైనా హింసిస్తాడండి కాదు, తండ్రికి కొన్ని బాధ్యతలు ఉంటాయి, తండ్రి పట్టించుకోడు, తండ్రి బాధ్యతలను నేను చేయాల్సి వస్తుంది. అదొక రకమైన పితృదోషం. రెండవది ఏమవుతుంటుందంటే, పాపం తండ్రి ఈయన కొంచెం ఏజ్ వచ్చేసరికి తండ్రి చనిపోతాడు, అప్పుడు కూడా తండ్రి బాధ్యతలను నేనే వహించాలిగా, తల్లిని చూసుకోవడం, తర్వాత ఇంకా తమ్ముళ్ళు ఎవరు ఉంటే వీళ్ళని చూసుకోవడం. లేదా తండ్రి బతికే ఉంటాడు, అంతా బాగానే ఉంటుంది, తండ్రికి ఈయనకి పడదు. ఈయన ఒకటి చెప్తే తండ్రి ఒకటి చెప్తాడు, తండ్రి ఒకటి చెప్తే ఈయనకి ఇంకోలా అర్థమవుతూ ఉంటుంది.
అర్థం కాదు, ఏమిటి సొంత కొడుకుని నేను, నాకు ఇబ్బంది ఏమిటి తండ్రితో అనిపిస్తుంది. అందరూ అలా లేరే, తండ్రితో కొడుకులు ఎంత బాగున్నారు, నాకేందుకు ఇలా జరుగుతుంది అనుకుని ఉంటాడు. కారణం ఏమిటి అంటే, పాస్ట్ లైఫ్లో నువ్వు ఆ తండ్రిని హింసించావు, ఆ రూపంలో వస్తుంది ఇక్కడ, తండ్రి రూపంలో వస్తుంది అక్కడ గ్రహం, ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దాన్ని అనుభవించాలి, పోట్లాట పెట్టుకోకూడదు. నా కర్మ ఈ రూపంలో పోతుంది అనుకుని భావించాలి. అంతేగాని నువ్వు ఇలా అంటావు నేను చూడ ఏం చేస్తాను అంటుంటే మళ్ళీ ఇంకొన్ని జన్మలు ఎత్తుతూ ఉండాలి మనం. ఎత్తి ఇంకా ఇద్దరు శత్రువులు అలా అవుతూనే ఉంటుంది, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నాకు ఈ జన్మలో ఈ మానవ శరీరాన్ని భగవంతుడు నాకు ఇచ్చి ఈ కర్మను అనుభవించేలా చేస్తున్నాడు, ఫైన్ అనుకొని దాన్ని యాక్సెప్ట్ చేయవలసిందే, తప్పులేదు. అలా అని అతనేదో మరి అన్యాయంగా పోతే యాక్సెప్ట్ చేయమని నేను చెప్పట్లేదు, ధర్మం వరకు యాక్సెప్ట్ చేయాలి. అలాగే రవి పేరు ప్రఖ్యాతలను ఇచ్చేటువంటి వాడు, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడుగా చెప్పబడింది. ఆ సూర్యుడికి సంబంధించినటువంటి బలం పెంచుకోవాలి అంటే చాలామంది ఏం చేస్తారంటే బలం పెరగాలని చెప్పి కెంపు పెట్టేసుకుంటారు. కెంపు పెట్టుకోవడం కాదు, కెంపు పెట్టి ఎవరు పెట్టుకోవాలి, సూర్యుడు శుభుడై మీ జన్మజాతకంలో ఎటువంటి పాప సంబంధము లేకుండా ఉన్నప్పుడు మాత్రమే కెంపు పెట్టుకోవాలి. మీ జన్మజాతకంలో సూర్యుడు బాగుంటే, పాపగ్రహ సంబంధం లేకుండా, అతని పోర్ట్ఫోలియోస్ కూడా మంచి పోర్ట్ఫోలియోస్ ఉంటే కెంపు పెట్టుకోవాలి. అలా కాకుండా చాలామంది ఏం చేస్తారంటే సూర్యుడు బాగాలేడండి అందుకే బలం కోసం పెట్టుకున్నా అంటాడు. ఇప్పుడు కూరగాయ ఉంటుందమ్మా, మీరు ఏదో షాప్కి వెళ్ళారు, నాలుగు కూరగాయలు తెచ్చుకున్నారు, అందులో కొన్ని పక్కకు పెట్టారు, పాడైపోయాయి. పాడైపోయాయి కదా అని మీరు వండుకొని తింటారా పాడేస్తారా? పాడేస్తారు. వండుకొని తింటారుగా. అలాగే గ్రహానికి సంబంధించిన పాడైతే వృత్తం పెట్టుకోకూడదు, అదంటే ధరించడం అంటే మన బాడీకి ధరిస్తున్నాం అంటే దాని నుంచి కొన్ని పొందుతున్నాం. పాడైంది పెట్టుకుంటే ఏమవుతుంది, పాడైనటువంటివే పొందుతాం, అవి దానంగా ఇవ్వాలి. అంటే ఉదాహరణకి కెంపు రవి పాడయ్యాడు, కెంపుని ధరించడం కాదు పాడైనప్పుడు, దాన్ని ఏం చేయాలంటే దానం రూపంలో ఇవ్వాలి. అంటే కెంపుతో చేసిన ఏదైనా ఒక హారం, మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయనుకోండి ఉదాహరణకి, ఆ హారం లాంటిది తీసుకొని ఏ టెంపుల్లోనో అమ్మవారికనో దేనికనో ఏదో ఒక చిన్న హారంలా తయారు చేసి ఇవ్వగలగాలి, ఎనీ మెటల్ మీకున్న స్తోమతను బట్టి. అలా కాకుండా అంత కూడా స్తోమత లేదండి అన్నప్పుడు రవికి సంబంధించిన దినుసులు ఏమిటి అంటే గోధుమలు దానంగా ఇవ్వాలి, అప్పుడు ఆ ప్రభావం తగ్గుతుంది, రవి ప్రభావం. ఈ రకంగా ఒక గ్రహం పాడైతే ఏమిటి, బాగుంటే ఏమిటి. బాగున్నాడు రవి ఉదాహరణకి మీకు, గవర్నమెంట్ రిలేటెడ్ వెతుక్కోవాలి. అంటే ఎలాగా, గవర్నమెంట్ ఏదైనా కొన్ని ప్రకటిస్తుంది, ఆ బెనిఫిట్స్ అన్నీ మీకు వస్తాయి. రవి బాగుంటే గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ వస్తాయి, రవి పాడైతే గవర్నమెంట్ నుంచి ఇబ్బందులు వస్తాయి వీళ్ళకి. అంటే అలాగా ఏదో అప్పుడే నిర్మిస్తాడు, ఆ రోడ్డు కట్ అవుతుంది అంటారు, ఏం లాభం, అప్పుడే ప్లేస్ కొంటాడు, రోడ్లో పోతుందండి అంటారు. ఓ 5% పోయిందండి, కొన్ని కోట్ల రూపాయలు పోయింది. గవర్నమెంట్ కట్టించేది ఏముంటుంది అక్కడ, అక్కడ ఉన్న రేటు కట్టిస్తుంది గవర్నమెంట్. లేదు సార్ ఇక్కడ 100,000 రూపాయలు చెప్తున్నారంటే అవన్నీ నైజాంతా బాబు, ఇక్కడ ఖరీదు 10,000 అంటుంది, అంతే కదా, మార్కెట్ వాల్యూ పెరిగిపోయిందని ఇప్పుడేం పెరగదు ఇదని చెప్తుంది. అలాగా సూర్యభగవానుడు బాగుంటే గవర్నమెంట్ నుంచి, పుత్రుల నుంచి, తండ్రి నుంచి పేరు ప్రఖ్యాతల మూలంగా రాజకీయ పరంగా లాభాలు వస్తాయి సూర్యుడు ఆరోగ్యపరంగా. రవి పాడైతే ఆరోగ్యపరంగా, రాజకీయ పరంగా, గవర్నమెంట్ వ్యక్తుల పరంగా, గవర్నమెంట్ వ్యక్తే వచ్చి మిమ్మల్ని నష్టపడుస్తాడు. సూర్యుడు కూడా పాడయ్యాడు అనుకోండి, సూర్యభగవానుడు రవి మహాదశలు, రవి కలిసిన్న మహాదశలు ఉంటాయి కొన్ని, ఆ పోర్ట్ఫోలియోస్ వచ్చే దశలు నడుస్తుంటాయి. అప్పుడు ఆ వ్యక్తికి ఎవరో, నేను చాలా కేసెస్ చూశాను, సూర్యుడు పాడై ఆ దశలు నడిచేటప్పుడు ఏమవుతుంటుందంటే, ఏమోనండి మాకు అనుకోకుండా ఒకతను పరిచయం అయ్యాడు, వేరే వాళ్ళందరికీ చాలామందికి ఇప్పించాడని చెప్పి మేము విన్నాం గవర్నమెంట్ జాబ్స్, ఒక 20 లక్షలు కడితే ఇచ్చేస్తా అన్నాడు, అప్పో సొప్పో తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేసాము అని ఇప్పుడు ఏదేవో చెప్తున్నాడండి, డబ్బులు ఇవ్వట్లేదండి, ఇది ఎవరికి చెప్పుకోలేము, ఎవడు చెప్పుకుంటాడు ఇది పోయి, ప్రూఫ్స్ ఉండవు దానికి, ఆయన ఏమో ఏవో చెప్తుంటాడు, లేకపోతే దానికి కనబడకుండా పోతాడు, ఇలా అయ్యాయని చెప్పి నేను చాలా కేసెస్ చూశాను. ఓకే, సో మీ జన్మజాతకంలో సన్ యొక్క పొజిషన్ ఎలా ఉందో చూసి ఇట్లాంటి వాటిల్లోకి అడుగు పెట్టాలి. రాజకీయాలకు వెళ్తూ ఉంటారు చాలామంది, సన్ బాగోకపోతే ఏమవుతుందంటే రాజకీయాల మూలంగానే కొన్ని 100 ఎకరాలు అమ్ముకున్న వాళ్ళని నేను చూశాను. కేవలం రాజకీయం అనే మోజు, ఆ తెల్ల చొక్కా ప్యాంటు వేసుకొని బయటకు రోజు బుల్లెట్ వేసుకొని లేకపోతే కారు వేసుకొని ఒక 4 తెల్ల డ్రెస్సులు వేసుకుని 4 తిరుగుతూ ఉంటారు. ఇంతకుమించి ఏమంటే జీవితం మొత్తం ఎకరాలు అమ్మేసుకుంటారు, పేరు మాత్రం రాజకీయ నాయకుడు, ఏమీ ఉండదు, వాళ్ళ పై వాళ్ళు వీళ్ళని వాడుకుంటూ ఉంటారు. రవి బాగోపోతే, రవి బాగుంటే మళ్ళీ వాళ్ళకి అదే రాజకీయం వాళ్ళని అందనం ఎక్కిస్తుంది. సో సన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కాలంలో సన్తో పాటు రాజకీయాలకు రాహువుని కూడా చూడాలి, మాయా ప్రపంచం కదంతా కూడా ఇప్పుడంతా కూడా, అందుకని చూడాలి, చూసి
రవికి సంబంధించిన దానం ఇస్తామా, బాగుంటుందా, ధరిస్తే బాగుంటుందా, ఆ వర్క్స్లోకి వెళ్తే బాగుంటుంది. గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసి నష్టపోయిన వాడు ఉంటాడు, గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసి లాభం పొందిన వాడు ఉంటాడు. నష్టపోయే వాళ్ళ కోణం అంతా కూడా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన. అంటే ఇవి ఎందుకు వస్తాయి? ఈ జన్మలో మనకి నెక్స్ట్ జన్మలో అయినా బాగుండాలంటే ఈ జన్మలో తండ్రిని జాగ్రత్తగా చూసుకోవాలి. తండ్రిని ద్వేషించడం, హింసించడం ఇది చేయకూడదు. అధికారం ఉంది కదా అని ఇంకొని హింసించినా రవి సంబంధించిన దోషాలు వస్తాయి. ఇప్పుడు అధికారం ఉంటుంది, నాకు అధికారం ఉంది కదా, నేను ఒక కలెక్టర్ని కదా లేకపోతే నేను గవర్నమెంట్ ఆఫీసర్ని కదా అని ఇంకోళ్ళు హింసించామంటే ఈ రవి సంబంధించిన దోషం మనకు పట్టుకుంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అది